తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. సూర్యాపేట జిల్లాలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయంలోకి వరద ముప్పు పొంచి ఉంది. ఆలయాన్ని ముంపు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కరకట్టను నిర్మించింది. కానీ నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలో రెండవ యాదాద్రిగా పేరుపొన్న శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం 100 ఏళ్ల పురాతనమైన గుడి. కాగా ఈ ఆలయానికి సమీపంలో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ స్టోరేజ్ చేయడంతో ఆలయ ప్రాంగణంలోకి ప్రస్తుతం భారీగా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ముంపు నుంచి కాపాడేందుకు 2017 సంవత్సరంలో 10 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కరకట్ట నిర్మించింది. కానీ నాటి పాలకులు నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 2019లో వచ్చిన వరదలకు గోడలకు ఏకంగా లీకేజీలు ఏర్పడి ఆలయ గర్భగుడిలోకి నీరు చేరుతుంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 43 టీఎంసీలు నీరు నిల్వ ఉంచడంతో బ్యాక్ వాటర్ ఎక్కువగా ఉంది. దీంతో రక్షణ గోడ లీకేజీల ద్వారా నీరు ఆలయ ప్రాంగణంలోకి చేరుతుంది. శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మోటార్లతో నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నారు. ఆలయ సమస్యను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆలయ ఈవో స్పష్టం చేశారు. అలాగే 2020 ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కూడా కృష్ణాది భారీ వరదలు రావడం వల్ల కరకట్ట నుంచి వరద నీరు రాటి వచ్చి గుడిని కొన్ని రోజులు దర్శనం చేసి భోజనం ఏకాంతంగా సేవ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తుల దర్శనానికి ఇబ్బందిగా ఉంది. దాని గురించి కూడా మేము రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాని గురించి మేము ఉన్నతాధికారులకు లేఖ రాసి దాన్ని చర్యలు తీసుకున్నాం. గతంలో నిర్మించిన కరకట్టకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు డిమాండ్ చేశారు. దేవస్థానంలోకి ప్రాజెక్టుని రాకుండా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ కట్టిన గోడ నాణ్యత లోపంతో 2 సంవత్సరాలు కూడా స్వామివారికి 3 నెలలు 4 నెలలు స్వామివారికి మొత్తం కూడా నదీ జలంలోనే కృష్ణా నదిలోనే మునిగిపోవడం జరిగి స్వామివారి భక్తులకి దర్శన భాగ్యం కలిగించలేకపోయాం. కూడా మా దేవాలయానికి అనుకూలంగా మా ఎఫ్టీలు వేసిన దానికి అనుకూలంగా తీర్పిచ్చి స్వయంభూ దేవాలయం కాబట్టి దాన్ని వెంటనే ఆ గోడ మరమ్మతులు ఇమీడియట్లీ చేసేసి స్వామివారి దేవాలయం ఈ నదిలోకి మళ్ళీ ముప్పు గురి కాకుండా చూడాలని తీర్పిచ్చింది. అయినా కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర గవర్నమెంట్ స్పందన లేదు. వెంటనే ఈ దీనిపైన స్పందించి ఈ కరకట్ట అనేది మళ్ళీ వెంటనే పునర్నిర్మాణం చేపించి మా దేవాలయాన్ని కాపాడి భక్తులకి స్వామివారి దర్శన భాగ్యాన్ని ఎల్లవేళ్ళ కలిగేలా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ సమీపంలో నిర్మించిన కరకట్టను వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని పూజారులు కోరుతున్నారు.